మనిషి ఇదే పెద్ద మనిషి 2014 నుంచి 2019 మధ్యలో ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మధ్యలో ఏం చేశాడో అంటే పేదలను మాత్రం గాలికి వదిలేసి హైదరాబాద్ లో మాత్రం తాను ఒక ప్యాలెస్ కట్టుకొని హైదరాబాద్ లో మాత్రం సంతోషంగా ఉండేదానికి అడుగులు ముందుకు వేశాడు ఆ సమయంలో ఆయన హైదరాబాద్ లో ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన హైదరాబాద్ లో ప్యాలెస్ కట్టుకుంటా ఉంటే అదే సమయంలో జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ అదే సమయంలో తాడేపల్లిలో ఇల్లు కట్టుకునే కార్యక్రమం చేశాడు ముఖ్యమంత్రిగా ఉన్నోడు హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుంటాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నోడు మన రాష్ట్రంలో మన ప్రజల మధ్య ఉండాలి అని చెప్పి తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటాడు ఒక్కసారి తేడా ఏమిటో ఒక్కసారి గమనించి మనం అడుగుతా ఉన్నా ఈ రోజు ఇల్లు పట్టాలు ఇచ్చే విషయంలో గాని ఇల్లు కట్టించి ఇచ్చే లబ్ధిదారుల ఎంపిక విషయంలో గాని మీ అందరికీ కూడా మీ కళ్ళ ముందటనే కనిపిస్తా ఉంది ఎక్కడా కూడా లంచాలు లేవు ఎక్కడా కూడా వివక్షకు తావు ఇవ్వడం లేదు ఎక్కడా కూడా కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు చివరికి ఏ రాజకీయాలు ఏ పార్టీ అనేది కూడా చూడకుండా ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉంటే చాలు నా అక్క చెల్లెమ్మకు మంచి చేయాలి అనే తపన తాపత్రయంతో ఈ రోజు మీ అన్న మీ తమ్ముడు అడుగులు గొప్పగా ముందుకు వేశాడు అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఇంతగా ఒక్కసారి గమనించినట్లయితే అక్షరాల 30 లక్షల మందికి ఈ ఇల్లు కట్టించి ఒక్కసారి పూర్తి చేసి అక్క చెల్లెమ్మల చేతుల్లో గన పెట్టగలిగితే ఆ అక్క చెల్లెమ్మలకు కనీసం ఒక్కొక్క ఇంటి విలువ కనీసం అంటే 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల మధ్యలో మినిమం గా ఉంటుందని అనుకుంటే కూడా ఈ 30 లక్షల అక్క చెల్లెమ్మల చేతుల్లో అక్షరాల 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు ఆ అక్క చెల్లెమ్మల చేతిలోనే పెట్టినట్టు అవుతుంది ఇంత పెద్ద ఒక గొప్ప కార్యక్రమం ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉంది అని చెప్పి కూడా సంతోషంగా చెప్తా ఉన్నా ఇంత మంచి చేస్తా ఉన్న ప్రభుత్వానికి మీరంతా కూడా చూస్తా ఉన్నారు ఈ రకంగా కడుపు మంటతో ఈ రకంగా రోజు కూడా మనకు వ్యతిరేకంగా ఎతికి ఎతికి ఒక అపద్ధాన్ని నిజం చేసేందుకు సాయశక్తిలా కృషి చేస్తూ దుష్ట చతుష్టయం ఎలా అడ్డుపడతా ఉన్నారో మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు దుష్ట